లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ కి వరుస దెబ్బలు తగులుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఒక్క రూపాయి నిధులు అందకుండా చేసి ఎన్నికలకు వెళ్లడం ఇప్పుడు దేశమంతా హాట్ టాపిక్ గా మారింది. ఐటీ శాఖ కాంగ్రెస్ ఖాతాల్ని స్తంభింపజేసింది, ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయనివ్వడం లేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. పార్టీ నేతలు ఒక చోట నుంచి మరో చోటకు వెళ్లడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు. అభ్యర్థులకు ఎలాంటి సాయం చేయలేకపోతున్నారు. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీకి చెందిన ఖాతాల్ని ఫ్రీజ్ చేయడం కుట్రా అని ఒక పక్క విమర్శలు వస్తుండగానే 1823 కోట్లు చెల్లించాలంటూ ఐటీ శాఖ నోటీసులు పంపించడం సంచలనంగా మారింది. ఓ పక్క ఎలక్టోరల్ బాండ్ల పేరుతో నిలుపు దోపిడీ చేశారని అనేక విమర్శలు వస్తున్న సమయంలో అలాంటి వారికి ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ ఎప్పుడో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఆలస్యంగా దాఖలు చేశారని కాంగ్రెస్ ఖాతాలో ఫ్రీజ్ చేశారు. ఏకంగా 1823 కోట్లకి నోటీసులు పంపారు. 200 కోట్ల మేర పెనాల్టీ వేస్తూ ఐటీ శాఖ ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ కాంగ్రెస్ సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమైంది. కానీ ఆ మరునాడే ఐటీ శాఖ కాంగ్రెస్ కు మరో షాక్ ఇవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది. 2017-18 నుంచి 2020-21 మధ్య కాలానికి గాను 1823.08 కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలంటూ ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. పెనాల్టీ వడ్డీతో కలిపి ఈ మేరకు మొత్తం డబ్బులు కట్టాలంటూ ఆదేశించింది. అయితే దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. ఎన్నికల సమయంలో కావాలని పార్టీని ఇబ్బందులు పెట్టాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇలా ఐటీ శాఖ ద్వారా నోటీసులు ఇప్పిస్తోందంటూ ఆరోపించింది. ఫిబ్రవరిలోనే కాంగ్రెస్ ట్యాక్స్ రిటర్నులలో తప్పులున్నాయని 200 కోట్ల పెనాల్టీ చెల్లించాలంటూ ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది. పెనాల్టీ వసూలు కోసం పార్టీ ఖాతాలను స్తంభింపజేయాలని ఇన్కమ్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. పెనాల్టీ కింద ఐటీ శాఖ 135 కోట్లు తీసుకుని మిగతా మొత్తాన్ని ఫ్రీజ్ చేసింది. ఆ విషయంపైనే కమ్మ కాంగ్రెస్ పోరాడుతుంటే ఇప్పుడు దానికి 5 రెట్ల షాక్ తాజాగా తగిలింది. దీనిపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కుట్రపూరితంగా బీజేపీకి సహకరించిన అధికారులపై కేంద్రంలో ప్రభుత్వం మారిన వెంటనే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. కేంద్ర సంస్థలైన సిబిఐ, ఈడీ, ఐటీ శాఖలు సక్రమంగా చేసి ఉంటే సమస్యమీ ఉండేది కాదు. కానీ ఈ సంస్థలు మరోసారి ఆలోచించుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న వారిపై కేంద్రంలో ప్రభుత్వం మారగానే తప్పకుండా చర్యలు తీసుకుంటాం, ఇది నా గ్యారంటీ అని రాహుల్ పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ ను ఆర్థికంగా దెబ్బతీయాలనే ట్యాక్స్ నోటీసులు పంపుతున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇది ట్యాక్స్ టెర్రరిజం, కాంగ్రెస్ పై దాడికి దీనిని వాడుతున్నారు, వెంటనే ఇది ఆపేయాలంటున్నారు. బీజేపీ కూడా ఐటీ చట్టాలను ఉల్లంఘిస్తోందని ఆ పార్టీ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ 4,617.58 కోట్ల పెనాల్టీ వసూలు చేయాలంటూ ఐటీ శాఖకు విజ్ఞప్తి చేశారు. ఇక ఎన్నడ్డంకులు ఎదురైనా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారం కొనసాగుతుందని, తమ గ్యారంటీలను దేశ ప్రజల ముందుకు తీసుకువెళ్తామన్నారు. ఇక ఐటీ నోటీసులకు వ్యతిరేకంగా శనివారం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు చేపడుతోంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీని ఆర్థికంగా కుంగదీసే ప్రయత్నంగా కొందరు విశ్లేషకులు తాజా పరిణామాన్ని పేర్కొంటున్నారు. తాజా చర్యలని ప్రజాస్వామ్యంపై దాడిగా కాంగ్రెస్ పేర్కొంటోంది. అంతేకాక కాంగ్రెస్ విజయాన్ని ఇలాంటి చర్యల ద్వారా బీజేపీ ఖరారు చేస్తోందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.